ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎన్ని రోజులండి మీ బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆలోచనతో ఇయన్న రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు. యావత్ భారతదేశంలో ఎవరినన్ను అడగండి, యూపీవో బీహార్వో హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా, నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా. మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించా, అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్కి దానిక నా సహాయం ఉన్నది, ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తా, ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది. రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది కాబట్టి నేను అడుగుతున్నా. రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను, అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు, ఎందుకంటే 4 సీట్లు రిజర్వేషన్ పోయినాయి, 3 జనరల్ ఉంటే 3 కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు. అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే 4 అప్పర్ క్లాస్కి పోయినాయి. అంటే ఇక బీసీలు అవసరం లేదా? బీసీలు ఓట్లు వేసే మిషన్లమా? బీసీలకు న్యాయం జరగదా? మరి రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే కులగని అంటున్నాడు, జిత్తున ఇచ్చేదారి భాగీదారి అంటున్నాడు, ఎక్కడ పోయినా ఎక్స్రే అంటున్నాడు. వాళ్ళ స్థితిగతులు చూసి 50% దాటినా పర్వాలే, వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాచ్ వైజ్ సెన్సర్, జిత్తున ఇచ్చేదారి భాగీదారి అంటుంటే ఇవాళ బడుగు బలైన వర్గాలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. నేను ఎంతో మందికి సాయం చేసినానండి, ఇవాళ షర్మిల తిరుగుతున్నది. ఏమది రాజశేఖర రెడ్డి కూతురు? రాజశేఖర రెడ్డి ఎవరు చేశారు? నేను చేసిన పిసిసి ప్రెసిడెంట్గా. 30 ఎంపీలు వ్యతిరేకం చేశారు, వాళ్ళ నాయన మడరర్ అన్నారు. తీసుకొచ్చిన బట్టి విక్రమార్కే మీకు ఇప్పుడు ఆయన మిమ్మల్ని అడ్డుకుంటారా? మీ ఎంపికని మీరు పైకి తీసుకొచ్చిన బట్టి విక్రమార్కే మీ ఎంపికని అడ్డుకుంటారా? బట్టి అడ్డుకుంటారా మిమ్మల్ని? బట్టి విక్రమార్కే అడ్డుకుంటున్నా మిమ్మల్ని అడ్డుకుంటున్నా అంటే ఆయననే రమ్మన్నాడు, మళ్ళీ ఆయన ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు. నేను బట్టికి అన్ని విధాల సాయం చేసిన, మల్లు అనంతరాములు లేని అటువంటి లోటంతా తీసిన, రాజకీయంలో తెచ్చింది నేను, ఎమ్మెల్సీ ఇప్పించింది లోకల్ బాడీలో నేను, సిఎల్పి కూడా చేసిన. ఆ రోజులలో రాజగోపాల్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిడు నన్ను సిఎల్పి చేయమన్నాడు. అట్లెట్లయితే సామాజిక న్యాయం? పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, మళ్ళీ సిఎల్పి కూడా మీరైతే ఎట్లా అని కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్కి వస్తే చెప్పిన, కేసీఆర్ అని ప్రామిస్ చేశాడు, ఎస్సీని ప్రధాన ముఖ్యమంత్రి అన్నాడు, అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఇస్ అపోజిషన్ లీడర్ ఇస్ ఎస్సీ అన్న, అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుందంటే ఆయన పాపం ఆయనెంబడే. నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను, ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిల్లి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయవల్ల, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయవల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు, అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత్ అన్నారే అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇవ్వాలి, కూడా ప్రజలలో అభిమానం ఉన్నది. ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన, పనిచేసిండేవారు రేవంత్ రెడ్డి, ఆయన కావాలని నేను అడిగిన, తప్పే ఉన్నది. నిజంగా కష్టపడ్డా లేదా? పార్టీని బలోపేతం చేసినా లేదా? హెలికాప్టర్లు ఆయన తిరిగితే నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి, అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే. రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర అంటున్నాడు, మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి, తప్పనిసరిగా న్యాయం చేయాలి. రేపు జరగబోయే మరి సిసి మీటింగ్లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం.